పల్లెలు పచ్చదనంతో విరజిల్లినప్పుడే ప్రజలు పరిపూర్ణమైన ఆరోగ్యంతో శోభిల్లుతారని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రోటెం చైర్మన్ వి భూపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రోటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్థానికంగా సర్వే నంబర్ 12లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలుష్యకారక పరిశ్రమలకు కొలువైన పటాన్ చెరువులో కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పరిడి వెళ్లినప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. స్థానిక శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారు, దాకర్ రెడ్డి గారు, లోకల్గా కుమారు గారు, మెట్టి కుమార్ గారు, నందం గారు, మండలి ప్రెసిడెంట్ దేవానంద్ గారు, మరి గ్రామ సర్పంచ్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఎంపీటీసీలు స్థానిక సర్పంచ్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరూ తెలుసు ఈరోజు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం, మరి నిజంగా పచ్చదనం ఉండాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే అభిప్రాయంతో ఈ పెద్ద కార్యక్రమం 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికి తెలుసు. అదే సందర్భంగా మరి మహిపాల్ రెడ్డి గారు 2 రోజుల నుంచి తన అధ్యక్షతన మరి అన్ని గ్రామాలు తిరుగుతూ చెట్లు నాట్లు గ్రామాలన్నీ శుభ్రం చేయాలనే అభిప్రాయంతో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు పార్టీ మరి పటేల్గూడకు వచ్చి పటేల్గూడలో చెట్టు నాటిన తర్వాత ముందుకడు మరి ఆ తర్వాత కూడా తదుపరి కార్యక్రమానికి పోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకు నాటారే చెట్లు, ఎందుకు ఈ పరిశుభ్రత అంటే సమాజంలో పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఏ రోగాలు దగ్గరికి రావనే అభిప్రాయం. అంతే గ్రామాలు బాగుండాలి, ఎట్లయితే పట్టణాల కన్నా బాగుండాలనే అభిప్రాయంతో నిజంగా కూడా చెప్తే ఈరోజు గ్రామాలు ఉన్నంత పరిశుభ్రంగా మరి పట్టణాలు కూడా ఉండలేవు. అది ఆధారంగా చేసుకొని ఈరోజు పల్లె ప్రగతిలో పరిశుభ్రత, చెట్లు నాటి మరి పచ్చదనాన్ని పెంచి ప్రజలకు మంచి ఆక్సిజన్ గాలి రావాలనే అభిప్రాయంతో, తద్వారా ప్రజలు మేలు పొందాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమం. మీకు తెలుసు మరి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు. ఈ రోడ్డే తీసుకోండి, ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు తన యొక్క మరి శ్రద్ధతోని ఈరోజు రోడ్ అంతా పూర్తి కంప్లీట్ చేసి ఇంకో లేరు కనుక బీటీఎస్టీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు ప్రారంభోత్సవం మనం చూసినాం, బీరంగుడకి రావాలంటే భయపడేవారు ఇక్కడ రావాలంటే. అట్లాంటిది ఈరోజు మరి హైవే కన్నా మంచి చక్కటి రోడ్డు చేయించడం, ఇదంతా ప్రభుత్వం సెలవు. ఎక్కడైనా సరే రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళ వ్యవస్థ కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం ముందుకు సాగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల కళ్ళల్లో సుఖాన్ని చూడాలనే అభిప్రాయం మనం మొదటి నుంచి ఆయన చెప్తా ఉన్నాం. అది జరగారే, అది జరిగిన నాడే మనం ఈ బంగారు తెలంగాణ కానీ ఇంకోటి కానీ అవుతుంది లేకపోతే కాదు అనే అభిప్రాయంతో ముందుకు తీసుకుపోతున్న ఈ కార్యక్రమాలు మనం అందరం కలిసికట్టుగా చేయాలని మీ అందరితో కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు నందన్ గారికి వారి బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ